Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ మాటిచ్చారు ఆ కేంద్ర మాజీ మంత్రికి జాక్ పాట్. శ్రీకాకుళం జిల్లాకు చెందిన డాక్టర్ అమ్మ కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కోరిక ఎట్టకేలకు నెరవేరబోతోందిట. ఆమె లోక్సభకు ఒక పర్యాయం ఎన్నికైంది. 2009 ఎన్నికల వేళ అప్పటికి అప్రతిహతంగా 4 విడతలుగా శ్రీకాకుళం నుంచి గెలుస్తూ వస్తున్న దిగ్గజ నేత కింజారపు ఎర్రన్నాయుడిని ఓడించి దేశం దృష్టిని ఆకర్షించారు. ఆమె వైద్యురాలుగానే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా జనాలకు చేరువయ్యారు. దాంతో అన్నీ కలిసి అలా విజయం సాధించి పెట్టాయి. ఆమెను గుర్తించి UPA 2లో కేంద్ర మంత్రిగా సోనియాగాంధీ అవకాశమిచ్చారు. కిల్లి కృపారాణి రాజకీయమంతా ఢిల్లీ చుట్టూనే తిరుగుతోంది. ఆమె 5 ఏళ్ల పాటు చాలా డిగ్నిఫైడ్గా రాజకీయం చేశారు. అక్కడ మంచి పరిచయాలను పెంచుకున్నారు. ఇక మేధావి వర్గానికి చెందిన తనకు లోకల్ పాలిటిక్స్ కంటే కూడా పార్లమెంట్ అయితేనే ఇష్టమని ఆమె పలు సందర్భాల్లో అధినాయకత్వం దృష్టికి కూడా తెచ్చారు. అయితే జగన్ ఆలోచనలు వేరు. ఆమెను శ్రీకాకుళం లోక్సభ నుంచి పోటీ చేయించి ఎంపీని చేయాలనుకుంటే ఆమె మాత్రం పెద్దల సభను కోరుకుంటున్నారు. జగన్ మాట తప్పరు, మడమ తిప్పరు అని వైసీపీ నేతలు చెబుతారు. అలాగే తాను నమ్ముకున్న వారి విషయంలో అయితే జగన్ క్షణం కూడా ఆగరు. ఇప్పుడు అలా తాను కోరి మరీ పార్టీలోకి ఆహ్వానించిన కిల్లి కృపారాణిని రాజ్యసభకు పంపాలని జగన్ గట్టిగా నిర్ణయించారట. 2022లో ఏపీ నుంచి ఖాళీ అయ్యే సీట్లలో ఒకదానిని కిల్లి కృపారాణికి ఆల్రెడీ రిజర్వ్ చేశారని అంటున్నారు. ఈ మేరకు ఇటీవల విశాఖ వచ్చిన జగన్ శ్రీకాకుళం నేతలతో ముచ్చటిస్తూ ఎవరి బాధ్యతలు ఏంటి అన్నది స్పష్టంగా చెప్పేశారు అని ప్రచారం సాగుతోంది. వైసీపీకి ఇప్పటికే 6 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అయితే ఒక్క మహిళ కూడా లేరు. అందున బీసీ వర్గానికి చెందిన మేధావిగా గుర్తింపు పొందిన కిల్లి కృపారాణిని నామినేట్ చేస్తే పార్టీ ప్రతిష్ట కూడా ఇనుమడిస్తుందని జగన్ ఆలోచిస్తున్నారట. ఇక ఢిల్లీలో కిల్లికి ఉన్న పరిచయాలు, ఆమె కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా పార్టీకి కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారట. రాజకీయంగా చూస్తే శ్రీకాకుళం జిల్లాలో అత్యధిక జనాభా ఉన్న కళింగ సామాజిక వర్గం నుంచి ఆమెను ఎంపిక చేయడం ద్వారా ఆ వర్గం మద్దతుని దండిగా పొందవచ్చని అన్న లెక్కలు కూడా వేసుకుంటున్నారు.